హాయ్ హలో, చిన్నపాటి ట్రెక్కింగ్కి వెళ్దామని చెప్పి ధర్మసాగర్ వైపు వచ్చాము. ఓ ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ చాలా బాగుంటుంది లొకేషన్ అని. సో మాకు సుమారుగా ఒక 14 కిలోమీటర్స్ జర్నీ పడింది ఇక్కడికి రావడానికి. ఇక్కడికి వచ్చాక లొకేషన్ నిజంగా చాలా బాగుంది. చాలామంది దీన్ని లోకల్గా ఊటీ అంటున్నారు. ఇది మనకు రిజర్వాయర్ ఏరియా ధర్మసాగర్. మధ్యలో ఐలాండ్స్ కూడా ఉన్నాయి, అవి మీరు చూడొచ్చు. మన దగ్గర డ్రోన్ ఉంటే ఇంకా బెటర్గా చూపించేవాళ్ళం. ఈ డ్రింకింగ్ వాటర్ మనకు వరంగల్లో ఏదైతే సప్లై అవుతుందో అది మ్యాక్సిమం మనకు ధర్మసాగర్ నుంచే వస్తుందని చెప్తున్నారు. అయితే పక్కనే ఒక గుట్ట ఉంది, గుట్ట మీదకు ట్రెక్కింగ్కి వెళ్దామని చెప్పి బయలుదేరాము. మేము వెళ్ళేటప్పుడు చిన్నపాటి చినుకులు, వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం చినుకులు మీరు చూడొచ్చు, చిన్నపాటి కాలువలాగా పైనుండే ఎలా పడుతుందో. కానీ ఇక్కడ నుండి చూస్తే చుట్టుపక్కల చాలా మట్టుకు పొలాలు కల్టివేషన్లో ఉండి చుట్టూ కొండల మధ్య ఏరియా మాత్రం చాలా బాగుంది. దూరంగా చూసేవి మనం ధర్మసాగర్ రిజర్వాయర్ లేక్ అది. ఇక్కడ మధ్యలో ఐలాండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము ఉన్న ఏరియాలో విపరీతమైన గాలి వీస్తుంది. కానీ ట్రెక్కింగ్కు చాలా మంచి ప్లేస్. గుట్ట మీదకి వెళ్తే వ్యూ మాత్రం చాలా బాగుంది. సిటీకి దూరంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, చుట్టూ గ్రీనరీ, మంచి లొకేషన్. చిన్నపాటి గుట్టలా అనిపించింది స్టార్టింగ్ ఎక్కేటప్పుడు, బట్ మంచి ట్రైలే అయింది మాకు. కానీ ఎక్కుతున్నంతసేపు చుట్టూ చూస్తే అందాలే వేరున్నాయి, చాలా బాగున్నాయి నిజంగా. మంచి లొకేషన్ చూడొచ్చు, ఆ చెరువు మధ్యలో ఐలాండ్. టైం ఉంటే అక్కడికి వెళ్తే నిజంగా చాలా బాగుంటుంది. డ్రింకింగ్ వాటర్ సప్లై మనకు వరంగల్ ఈ ఏరియాకు మొత్తానికి ధర్మసాగర్ నుంచే వాటర్ సప్లై అవుతుందని చెప్తున్నారు. సో ఇది మనకు వరంగల్కి లైఫ్ లైన్ అని చెప్పుకోవచ్చు. ఈ గుట్ట కూడా మొత్తం రాయితో ఉంది, చాలా బాగుంది. గుట్ట పైకి వచ్చాము, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుండి మనకు వ్యూ ఎలా ఉందో. కానీ గుట్ట పైన గాలి మాత్రం విపరీతంగా వీస్తుంది. అసలు అంబ్రెల్లా ఏది మేము పెట్టుకోలేని పరిస్థితి. చుట్టూరా చూస్తే మాత్రం చాలా గ్రీనరీ, ఆ కొండలు మనకు నిజంగానే అరకు వ్యాలీనో ఊటీనో ఎక్కడో ఉన్న ఫీలింగే వచ్చింది. కాసేపు సరదాగా గడిపాము ఇక్కడ, ఇవన్నీ కూడా అలా చూస్తూ, చుట్టూ ఆ లొకేషన్స్ అన్ని చూస్తూ. ఫ్యామిలీతో కూడా రావచ్చు, ఫ్రెండ్స్తో కూడా రావచ్చు. కాస్త అవుటింగ్లా ఉంటుంది మనకు, టౌన్కి దూరంగా ఉంది, చాలా మంచి లొకేషన్, మంచి ఎలివేటెడ్ ఏరియాలో ఉంది. మరీ ఎండల్లో కాకుండా కొంచెం వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే నిజంగా చాలా బాగుంటుంది. లక్కీలీ మేము వచ్చినప్పుడు వెదర్ చాలా బాగుంది, మీరు చూడొచ్చు దూరం నుండి మనకు ధర్మసాగర్ రిజర్వాయర్ వ్యూ, అది లేక్ వ్యూ. కాసేపు గడిపిన తర్వాత కిందకి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. కిందకు నడుస్తూనే ఉన్నాం కానీ విపరీతమైన గాలి. చూడొచ్చు ఆ కింద వరకు, అక్కడి నుండి పై వరకు నడుచుకొని వచ్చాం ఇందాక. ఇక
వర్షం ఎక్కువ పడితే ఇబ్బంది పడతామని చెప్పి తొందరగానే కిందకు వచ్చేస్తున్నాం. కానీ చుట్టూరా చూస్తే మాత్రం చుట్టూ కొండలు, మంచి గ్రీనరీ, చాలా కల్టివేషన్ ఉంది చుట్టూరా. సేమ్ టైం ఆ వాటర్ బాడీ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. దానికి తోడు ఆ గుట్ట కూడా చాలా బాగుంది. సో లోకల్గా ఇది మంచి పిక్నిక్ స్పాట్, నో డౌట్. ఇది ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఖచ్చితంగా గడపడానికి, మనకు తక్కువ టైం ఉంటే తక్కువ డిస్టెన్స్లో వెళ్ళి కాస్త ఫ్యామిలీతో అవుటింగ్ లాగా వెళ్ళాలనుకుంటే మాత్రం మంచి ప్లేస్ ఉంది. దీనికి దగ్గరలోనే ఇనుపరాతి గుట్టలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా ట్రెక్కింగ్ వెళ్తుంటారు చాలామంది. మాకున్న తక్కువ సమయంలో చిన్నపాటి ట్రెక్ ఇక్కడ చేసినట్టు వచ్చి ఈ ఏరియాస్ అన్నీ చూద్దామని వచ్చాము. ధర్మసాగర్ లేక్ని మెయిన్గా నిజంగా చాలా బాగుంది. మీరు కూడా